పుష్ప సినిమాలో కేశవామికు గుర్తున్నాడా? ఇప్పుడు తనని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారు, దానికి కారణాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఓపెన్ చేస్తే పుష్ప మూవీలో యాడ్ చేసిన కేశవ అసలు పేరు జగదీష్ ప్రతాప్ భండారి. అసలు జరిగింది ఏంటంటే, పుష్ప మూవీలో యాడ్ చేయకముందు తనకంటూ ఒక ఫేమ్ అయితే లేదు, ఎవరికి తను ఎవరో కూడా తెలియదు. అలాంటి టైంలో ఒక అమ్మాయి డైవోర్స్ తీసుకుని ఒంటరిగా ఉంటుంది. సో అమ్మాయిని లవ్ చేస్తున్నామని తన వెనకాల పడ్డాడు. సో ఆ అమ్మాయి కూడా కొన్నాళ్ళకి ఈ కేశవాన్ని అయితే ఇష్టపడింది. బట్ ఆ తర్వాత జరిగింది ఏంటంటే, పుష్ప మూవీలో ఛాన్స్ రావడం, ఆ తర్వాత అనుకోకుండా తను బాగా ఫేమస్ అయ్యి సినిమాలో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. పుష్ప రిలీజ్ అయిన తర్వాత తనకు మంచి పేరు వచ్చింది. సో దాంతో ఈ అమ్మాయిని పెద్దగా పట్టించుకోవడం మానేశాడు. సో జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేయచ్చు కదా అక్కడితోటి. కాకపోతే మళ్ళీ చానాళ్ల తర్వాత ఆ అమ్మాయి వెనకాల తిరగడం అయితే మొదలు పెట్టాడు. మరి ఏమైందో ఏంటో తెలియదు. కానీ ఒకరోజు అనుకోకుండా కేశవ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. అదే టైంలో అమ్మాయి ఇంకొక అతనితో అయితే ఉందన్నమాట, సన్నిహితంగా క్లోజ్ గా. సో ఆ టైంలో ఒక ఫోటో తీసి ఆ ఫోటోని కేశవ అమ్మాయికి చూపిస్తూ బాగా టార్చర్ చేసి ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మాయి మనస్తాపానికి చెంది మరి ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సో తను చనిపోవడంతో అతని నాన్న కేశవ మీద కేసు పెట్టాడు. సో పోలీసులు అయితే ఈ కేశవ వల్లే తను టార్చర్ చేయడం వల్లే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తెలిసింది. సో అందుకని పోలీసులు కేశవని అయితే అరెస్ట్ చేశారు. మరి పుష్ప మూవీ షూటింగ్ ఈ కేశవ వల్ల ఏమన్నా ఇబ్బంది పడుతుందా అంటే, అఫ్ కోర్స్ కేశవ మీద ఇంకా చాలా సీన్స్ అయితే తీయాల్సి ఉందట. బట్ ఇప్పటికీ అయితే షూటింగ్ ఎటువంటి ఇబ్బంది లేదు. వన్స్ ఈ కేశవకి బెయిల్ వస్తే తర్వాత పుష్ప మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే, ఒకవేళ అన్ని కుదిరితే గనక పుష్ప 2 మూవీలో ఈ కేశవ క్యారెక్టర్ని రీప్లేస్ చేసేలా సంథింగ్ ఏమైనా చేయొచ్చు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సింపుల్ గా చెప్పాలంటే జరిగింది అయితే ఇదే భయ్యా, మన కేశవ గారిదే తప్పు, అందులో డౌటే లేదు. పాపం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలా ఇరుక్కోవాల్సి వస్తుంది.